Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెచ్చిపోయిన జేసీ మళ్ళీ మరో కేసు. ఏపీలో వైసీపీ వర్సెస్ జేసీ బ్రదర్స్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఏపీ వ్యాప్తంగా వైసీపీకి అడ్డుపడుతున్న పార్టీ కానీ నేతలు కానీ లేరనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్నిక ఏదైనా ప్రత్యక్ష ఎన్నికైనా పరోక్ష ఎన్నికైనా వైసీపీదే గెలుపు. ఇక రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ప్రతిపక్ష నేతలు రోడ్డుపైకి రావాలి అంటేనే భయపడేలా చేస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. అధికార పార్టీతో ఎందుకు పెట్టుకోవడమని చాలామంది నేతలు సైలెంట్ అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు మాత్రం అప్పుడప్పుడు అధిష్టానం పిలుపు మేరకు చిన్న చిన్న ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. తరువాత అక్రమ అరెస్టులు అంటూ హల్చల్ చేస్తున్నారు. కానీ వైసీపీ నేతల వ్యూహాలకు మాత్రం ఎదురొడ్డి నిలవలేకపోతున్నారు. ఈ విషయంలో జేసీ బ్రదర్స్ అధికార పార్టీకి మింగుడు పడని వ్యవహారంగా మారారు. మన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగిరినా తాడిపత్రిలో మాత్రమే టీడీపీ గెలుపొందింది. అది కూడా కేవలం జేసీ బ్రాండ్ పైనే. అది పోతే పోయింది. రెండవ డిప్యూటీ చైర్మన్ పదవినైనా దక్కించుకోవాలని వైసీపీ భావించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్స్ అఫిషియో సభ్యులతో పదవి చేపట్టొచ్చని, ఒకరిద్దరు టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యేటట్లు చూస్తే గెలుపు సులువే అని వ్యూహాలు రచించారు అంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఆ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన జేసీ దివాకర్ రెడ్డి అలర్ట్ అయ్యారు. చివరికి ఆయన కౌన్సిల్ హాల్కు వెళ్లకుండానే టీడీపీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించేలా చేశారు. దీంతో జేసీ బ్రదర్స్ను ఎలా ఢీ కొట్టాలా అని వైసీపీ నేతలు మదనపడుతూనే ఉన్నారు. మరోవైపు కేసులు మాత్రం జేసీ దివాకర్ రెడ్డిని వేడడం లేదు. ఒక కేసుపై జైలుకి వెళ్లి బెయిల్పై వస్తే మరో కేసు వేస్తున్నారు అధికార పార్టీ నేతలు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా మీసం మెలేసి మరీ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై 153A 506 సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ 2తో పాటు జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో రెండవ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి మినహా అన్ని చోట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో స్వతంత్ర అభ్యర్థి అంటే టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఈ సందర్భంగా జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సమావేశానికి రాకపోయినా టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించానని వైసీపీ నేతల వ్యూహాలు ఏమయ్యాయి అన్నారు. తమకు కౌన్సిలర్ కావాలని వైసీపీ నేతలు నేరుగా అడిగితే తానే పంపించేవాడిని అంటూ సెటార్లు వేశారు. వాటమి భయంతోనే ఎన్నిక ప్రక్రియను వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు బహిష్కరించారని ఆరోపించారు.